హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వర్షుడే షార్ట్స్. మనకి ఎలాంటి క్వైరీస్ ఉన్నా ఈ బ్రౌజర్స్లో సెర్చ్ చేసి తెలుసుకొని క్లియర్ చేసుకుంటాం. ఎవరు ఎక్కడి నుండి అయినా ఎంతమంది అయినా ఎలా సెర్చ్ చేసినా వితిన్ సీక్వెన్స్లో బ్రౌజర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? మనం ఏది సెర్చ్ చేసినా మనకు కావాల్సింది అదే అని గూగుల్కి ఎలా అర్థమవుతుంది? ఇన్ని పేర్లు, ఇంత ఇన్ఫర్మేషన్ బ్రౌజర్ ఎలా గుర్తుపెట్టుకుంటుంది? ఈ వెబ్సైట్ వెనకాల అసలు ఏం జరుగుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ పబ్లిక్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డివైజెస్. ఇదొక పబ్లిక్ గ్లోబల్ నెట్వర్క్, అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది, అంటే ఎవరైనా వినియోగించుకోవచ్చు. అదే ప్రైవేట్ అయితే కొన్ని రిస్ట్రిక్షన్స్, రూల్స్ ఉంటాయి. సుమారుగా 22 బిలియన్ డివైజులు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి, అంటే 2200 కోట్ల డివైజులు కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అదే IoT అమల్లోకి వస్తే బిలియన్ కాస్త ట్రిలియన్గా మారిపోతుంది. సో ఇన్ని కోట్ల డివైజులను ఇంటర్నెట్ ఎలా ఐడెంటిఫై చేయగలదు? ఇందుకోసం IP అడ్రస్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. మన ఇంటికి ఎలా అయితే అడ్రస్ ఉంటుందో అలాగే ఒక డివైజ్ నుండి ఇంకో డివైజ్కి కమ్యూనికేషన్ హెల్ప్ అయ్యేలా ప్రతి డివైజ్కి ఒక యూనిక్ అడ్రస్ ఉంటుంది. దాన్నే మనం IP అడ్రస్ అంటాం, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. అలాగే మనం గూగుల్లో కానీ బ్రౌజర్స్లో కానీ www.google.com అని, www.facebook.com అని, www.amazon.in అని, అదే నా వెబ్సైట్ 30.ccbb.tech అని టైప్ చేయగానే దానికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. దీంట్లో www.google.com లో .com అనేది టాప్ లెవెల్ డొమైన్ అని అంటాం, గూగుల్ని డొమైన్ అంటాం, www.ని సబ్ డొమైన్ అంటాం. అలాగే మై ఓన్ వెబ్సైట్ 30.ccbp.tech లో టెక్ అనేది టాప్ లెవెల్ డొమైన్, CCBP అనేది డొమైన్, 30 అనేది సబ్ డొమైన్. ఉదాహరణకు మనం ఎలాగైతే ఫోన్లో ప్రతిసారి నెంబర్ టైప్ చేసి కాల్ చేయలేం కాబట్టి ఆ నెంబర్ తగ్గట్టుగా ఏదో ఒక నేమ్ సేవ్ చేసుకొని అవసరమైనప్పుడు ఈజీగా ఉండేలా చేసుకుంటాం. అలాగే ప్రతిదానికి ఉన్న IP అడ్రస్ని గుర్తుపెట్టుకొని గూగుల్లో సెర్చ్ చేసి వెతుక్కోలేం కాబట్టి ఈ IP అడ్రస్ ప్లేస్లో ఏదో ఒక నేమ్ యాడ్ చేస్తారు ఈజీగా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్, www.google.com కి 191.12.61.2 అని, www.facebook.com కి 191.21.151.4 అని, www.amazon.in 191.31.23.86 అని, ఇలా ప్రతిదానికి, ప్రతి డివైస్కి, ప్రతి అప్లికేషన్కి ఒక యూనిట్ అడ్రస్, IP అడ్రస్ ఉంటుంది. అయితే ఈ డొమైన్ నేమ్స్ని IP అడ్రస్లోకి ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు? DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. ఇట్ ఈస్ ద ఫోన్ బుక్ ఆఫ్ ది ఇంటర్నెట్. సో ఈ DNA అనేది ఈ డొమైన్స్ని ఈ IP అడ్రస్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇన్ని కోట్ల డివైజులు, కోట్ల IP అడ్రస్లు, ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే సాధ్యమే పనేనా? అందుకోసం అమెజాన్ తయారు చేసిన Route 53 కనుగొన్నారు. ఇది ఒక వెబ్ సర్వీస్. ఇట్ ఈస్ ఎ హైలీ అవైలబుల్ అండ్ స్కేలబుల్ క్లౌడ్. సర్వర్ బిజీ అవ్వడం కానీ, లేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఎప్పుడూ జరగదు. సో ఇది ఫ్రెండ్స్ వెబ్సైట్ వెనకాల జరుగుతున్న ప్రక్రియ. థ్యాంక్ యూ.